జూమ్ చేయి. ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక కాలేజ్, ఫాతిమా ఓఎస్సీ ఉమెన్స్ కాలేజ్ అని, అది సలూకం చెరువు. ఓకే, ఇదైతే మొత్తం ఆకుపోయాడు. మరి దీన్ని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా? టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏమంటారంటే వాళ్ళ పీకే ధైర్యం ఉందా అంటారన్న. దమ్ము అనేది మాట్లాడాలంటే రేవంత్ అన్న కోసం మాట్లాడే దమ్ము ఇంకోరికి లేదు రోహిత్. అది నిజంగా ఎంక్రోచ్ అయింది, నిజంగా ఏముంది అన్న, మీకు ఇక్కడ కనబడుతుంది కదా. లేదు రోహిత్, నేను చెప్పేది మీకు ఇక్కడ కనబడుతుంది కదా, మీరు నిజంగా ముస్లింలని హిందువులని ఒకేలాగా ట్రీట్ చేసే పరిస్థితి మీకు ఉంటే. నాకు కులము లేదు, మతము లేదు, తప్పు అని ఎవరైనా సరే అనుకున్నా, ఈవెన్ దో వాళ్ళ కుటుంబ సభ్యులు అయినా సరే తప్పు అంటే వదిలిపెట్టను అని చెప్పి మా నాయకుడు రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడో చెప్పాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆయన ఓవైసీ గారు ఎన్కన్వెన్షన్ తప్పు ఉంది కాబట్టి అది కూల్చేసారు. పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా హర్షించినాయి, అందరు సపోర్ట్ చేసినారు. బట్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాలేజ్ ఉంది, మరి దీని ఎప్పుడు కూలగొట్టే? 100% ఇప్పుడు 1/1 ఉన్నది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ చేసిండు 100%. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పింది అది 100% ఆ విధంగానే ఉన్నది అంటే దాన్ని కూడా నెక్స్ట్ 1-2 డేస్ లో దాన్ని కూడా కొట్టేస్తాడు. దమ్ము కోసం మాట్లాడాల్సిన దమ్ము ఎవరికి ఇయ్యాడు అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. రేవంత్ అన్న ఆయన బరువు బాధ్యతను మోసుకొనే పిసిసిగా ఉండి బరువు మోసిండు. ఇవాళ ఆ బరువు మోస్తూ ఇలా సీఎం అయ్యి బాధ్యత నెరవేర్చుతున్నాడు. అది కేవలం ప్రజానికాన్ కోసం, అది ప్రజలు అర్థం చేసుకుంటారు. అరే అన్న, నేను దమ్ము అని నేను దమ్ము అనే ప్రశ్న నేను అడగలేట్లేదు. టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేజ్ చేసింది ఎన్కన్వెన్షన్ అక్రమ కట్టడం అయితే, మరి ఎంఐఎం పార్టీ మిత్రపక్షం పార్టీగా ఉన్న ఎంఐఎం పార్టీ కాలేజ్ని కొలగొట్టే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉందా? అదే అంటున్నారు, దమ్ము ధైర్యం కోసము రేవంత్ అన్న కోసం మాట్లాడే దమ్ము ఈవెన్ నీకైనా సరే. మీ ఇప్పుడు నువ్వు ఎవరినైతే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ అంటారో వాళ్ళకైనా లేదు, దమ్ము కోసం మాట్లాడాల్సింది అందరికి, ప్రజలకి తెలుసు ఆయన దమ్మేంది ఆయన బలమేందో. 100% ఇప్పుడు నువ్వు ఏదైతే ఎలిగేషన్ చేసినావో అది కూడా తీపిస్తాడు, రికార్డ్ తీపిచ్చి దాన్ని కూడా అది 100% అట్లా ఉంది అంటే దాని నెక్స్ట్ ఆఫ్ మూమెంట్ లో దాన్ని కూడా కొట్టేస్తాడు. ఓకే సరే, ఇది మీరు కుడగొట్ట ఆ కాలేజ్ని కులగొడితే, ఆ కాలేజ్ని ఎంక్రోచ్మెంట్ అయి ఉంది ఉంటే అన్నట్టు నిజంగా తప్పుగా కన్స్ట్రక్షన్ అయితే మాత్రం, కులగొడితే మాత్రం ఐ రియల్లీ సెల్యూట్ టు రేవంత్ రెడ్డి గారు.